ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని కొంతమంది భూ కబ్జాదారులు కబ్జా చేసుకున్నారు। కడప జిల్లా పోరుమామిల్ల మండలం ఆర్ఎన్బి ప్రధాన రహదారిలో కూడల్లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించిన 48 ఎకరాల 65 సెంట్లు భూమి ప్రభుత్వం కేటాయించింది। అయితే ఇక్కడ భూమి రేటు అధికంగా పెరగడంతో కబ్జాదారులకు అన్నపడింది। ఈ భూమిలో డిగ్రీ కళాశాల భవనాలను నిర్మించారు। అయితే డిగ్రీ కాలేజీకి కేటాయించిన కొంత స్థలాన్ని కొందరు వ్యక్తులు భూకబ్జా చేసి ఆన్లైన్లో ఎక్కించుకున్నారని ఈ విషయంపై గతంలో పనిచేసిన తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మకు ఫిర్యాదు చేశానని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ ఆదినారాయణ రెడ్డి 90 న్యూస్ కి తెలిపారు। అంతలోనే ఆయన బదిలీ అవ్వడంతో ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ అయూబ్ ఖాన్ కు ఇటీవల ఫిర్యాదు చేశానని ప్రభుత్వ స్థలాన్ని భూకబ్జా చేసి ఆన్లైన్ ఎక్కించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు। 1985 సంవత్సరంలో పూర్వమామిల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంఆర్ఓ ద్వారా 48.65 ఎకరాలు ఈ కళాశాలకు బిల్డింగ్ కొరకు హాస్టల్స్ కొరకు క్రీడా ప్రాంగణం డెవలప్ చేయడానికి కేటాయించడం జరిగింది। ఈ క్రమంలో ఈ కళాశాల 48.65 ఎకరాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల ట్రెస్పాసర్స్ అందరూ లోపలికి ప్రవేశించడానికి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి। ఈ క్రమంలో ఇక్కడ మన కేటాయించినటువంటి కాలేజ్ కేటాయించినటువంటి 125 మరియు 126 సర్వే నంబర్లలో కొంత భూమిని ఇతరులు ఆన్లైన్ లో అక్రమంగా ఎక్కించుకున్నట్లు మా దృష్టికి వచ్చింది। వెంటనే మేము ఈ విషయాన్ని గతంలోనే తహసీల్దార్ గారి దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వ భూములను కబ్జా కాకుండా నిరోధించవలసిందిగా అక్రమంగా ఆన్లైన్ లో ఎక్కించుకున్నటువంటి ఆ వ్యక్తులను గుర్తించి వాళ్ళను ఆన్లైన్ నుంచి తొలగించి కళాశాల ఆస్తిని కాపాడవలసిందిగా కోరడం జరిగింది। మరి ఇంతవరకు ఇలాంటి చర్యలు లేకపోవడం వల్ల రెండు రోజుల క్రితం ప్రస్తుత ఎంఆర్ఓ గారికి కూడా వినతిపత్రం ఇచ్చి దీనిపైన తగు విధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది। అందుకు మండల అధికారులు పాజిటివ్‌గా స్పందించి ఖచ్చితంగా ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పకుండా ప్రభుత్వ భూమిని కాపాడతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది। ఆన్లైన్ ఇచ్చుకున్నారు పేర్లు సార్? ఆన్లైన్ లోకు 125 సర్వే నంబర్లో గంగుల శేషయ్య మరియు 125-1 లో బుజ్జ పెద్దకొండయ్య, 125-1 లో దాసరిపల్లి బాలయ్య మరియు 125లోనే మార్తాల రామయ్య, 125 సర్వే నంబర్లోనే పాలగుళ్ళ ఆదిలక్ష్మి వీళ్ళ పేర్ల మీద ఆన్లైన్లో ప్రభుత్వ కళాశాలకు కేటాయించినటువంటి సర్వే నంబర్లు చూపిస్తూ ఉన్నాయి। కనుక తగు విచారణ జరిపి దానికి సరైన న్యాయం చేయవలసిందిగా తహసీల్దార్ గారు కోరడం జరిగింది। ఆయన వెంటనే స్పందించి ఒక 10 రోజుల్లో దీనిపైన సరైన నిర్ణయం తెలియజేస్తామని చెప్పడం జరిగింది।